हाई फ्रेंड्स मैं वीडियो राइल्स ट्यूब गुजरें राइल्स ट्यूब अटे दी नास्टोगैस्ट्रिक ट्यूब अटार एनजी ट्यूब अटार सो राइल्स ट्यूब अने एनजी ट्यूब अनेकूर इंडिकेशन दिन वाले कॉम्प्लिकेशन मरी एपड़ी इवकूद मरी दीन वाल प्रोसीजर अटे राइल्स ट्यूब अने मुक्त एला वीडियो क्लियर दा फस्ट राइल्स ट्यूब अने इंडिकेशन एवरते पेशेंट आहार स्वतः आहार वाली राइल्स ट्यूब द्वारा मैं इस्म सो दी आर्टी फीडिंग अटार सो राइल्स ट्यूब आर्टी फीडिंग अनेस्टे एवरते अनकॉन्शियस पेशेंट वेंटिलेटेड पेशेंट उ सो वो राइल्स ट्यूब द्वारा इस्म मरी हेड इंजरी पेशेंट इस्म डिस्फेजिया अंटार अंटे एवरते डिफिकल्टी सॉल्व अंत स्वतः आहारे वाला अटे न्यूरो मस्कुलर प्रॉब्लम्स वाला एनजी ट्यूब अने प्रिफर सो दी को मंद पेशेंट की ईसोफेजियल ब्लीडिंग सो वार मन को ब्लीडिंग ड्रेन मैं एनजी ट्यूब द्वारा चस्ता मरी आ ब्लीडिंग आवाना की मैं कोल्ड वाटर एनजी ट्यूब द्वारा पंप सो दिन द्वारा मन ब्लीडिंग तग्तनी कोल्ड वाटर अने అక్కడ ఉండే లోకల్ బ్లడ్ వెసల్ రక్తనాళాలను కన్స్ట్రక్షన్ చేస్తుంది సో దానివల్ల బ్లీడింగ్ అనేది తగ్గుతుంది మరియు సో ఈ ఎన్జీ ట్యూబ్ ద్వారా డ్రగ్స్ కూడా పంపించవచ్చు ఇప్పుడు ఐసీయూలో వెంటిలేటెడ్ పేషెంట్స్ వీళ్ళు ఉంటారు సో వారికి వాళ్ళు డ్రగ్స్ అనేది కొన్ని ఓవరాల్ డ్రగ్స్ అనేది రాస్తారు సో ఆ డ్రగ్స్ అనేది వాళ్ళు తీసుకోలేరు సో ఎన్జీ ట్యూబ్ ద్వారా ఇస్తారు ఒక క్రషర్లో వాటిని దంచి ఆ పౌడర్ని వాటర్లో పోసి వాటర్ నుండి ఆ ఎన్జీ ట్యూబ్ ద్వారా ఇస్తారు సో ఇది ఎన్జీ ట్యూబ్ యొక్క యూఎస్ వీటి ద్వారా ఇంకా అదర్ వేస్ ఏంటంటే మనకు కొన్ని కండిషన్స్లో గ్యాస్ట్రిక్ కంటెంట్స్ అనేది మనం డ్రెయిన్ చేయాల్సిన అవసరం బయటకు తీయాల్సిన అవసరం ఉంటుంది సో అలాంటి కండిషన్స్లో మనం ఎన్జీ ట్యూబ్ ద్వారా ఫ్లూయిడ్స్ అనేది తీస్తాం ఆ కండిషన్స్ ఏంటంటే మనకు అక్యూట్ ప్యాంక్రియాటిస్ పేషెంట్స్ ఉంటారు సో వాళ్ళలో మనకు ఫ్లూయిడ్స్ అనేది అక్యుమిలేట్ అవుతుంది సో వాటిని తీయడానికి మనకు ఎన్జీ ట్యూబ్ వేసి ఎన్జీ ట్యూబ్ ద్వారా మనం డ్రెయిన్ చేస్తాం మరియు లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ పేషెంట్స్లో కూడా మనకు ఈ ఎన్జీ ట్యూబ్ అనేది ఇస్తాం నార్మల్గా లాప్రోస్కోపిక్ సర్జరీస్ అయినప్పుడు ఎన్జీ ట్యూబ్ అనేది ఖచ్చితంగా వేస్తాం సో ఎందుకంటే మన గట్ అనేది రెస్ట్ ఇవ్వడానికి సో దానిలో అక్యుమిలేట్ అయిన ఫ్లూయిడ్స్ అనేది బయటకు తీయచ్చు మరియు కొన్ని లాప్రోస్కోపిక్ సర్జరీస్లో ఎన్జీ ట్యూబ్ అనేది ఇక్కడ అబ్డోమెన్ దగ్గర కూడా వేస్తాం సో ఇక్కడ చేయడం వల్ల ఇక్కడ లాప్రోస్కోపిక్ మన పోస్ట్ పెట్టినప్పుడు ఇక్కడ వచ్చే డ్రెయిన్స్ అన్నింటినీ ఎన్జీ ట్యూబ్ నెక్స్ట్ కొన్ని కండిషన్స్ లైక్ మనకి అక్యూట్ ఇంజెక్షన్ అబ్స్ట్రక్షన్ విత్ పర్ఫరేషన్ అనేది జరుగుతుంది సో అలాంటి కండిషన్స్లో మనకు గట్కి సింటమ్స్ రిలీవ్ అవ్వడానికి మరియు గట్ అనేది రెస్ట్ ఇవ్వడానికి మనము ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తాము మరియు ఎన్జీ ట్యూబ్ ద్వారా గ్యాస్ట్రిక్ కంటెంట్స్ అనేది మనం డ్రైన్ చేస్తాము దీన్నే డ్రిప్ అండ్ సక్ మెథడ్ అంటాము సో ఈ ఎన్జీ ట్యూబ్ని ఇంకా అదర్ కండిషన్స్ లైక్ మనకు పాయిజనింగ్ కేసెస్ అనేవి ఉంటాయి లైక్ పారాజిట్ పాయిజనింగ్ అండ్ ఓపియాడ్ పాయిజనింగ్ సారీ ఓపియాడ్ కాదు లైక్ ఆర్గానిక్ ఫాస్ఫరస్ పాయిజనింగ్ ఇలాంటి కండిషన్స్లో పురుగుల మందు తాగిన పేషెంట్స్లో ఏం చేస్తారంటే ఎన్జీ ట్యూబ్ అనేది వేసి గట్ డీకాంటామినేషన్ అనేది చేస్తారు చేస్తారంటే ఫస్ట్ మనకు యాక్టివేటెడ్ చార్కోల్ తీసుకుంటారు ఆ చార్కోల్ని ఆ టాబ్లెట్స్ని ఆ పౌడర్ చేసి ఆ పౌడర్ని వాటర్లో పోసి వాటర్ ద్వారా మనకు ఎన్జీ ట్యూబ్ ద్వారా స్టమక్లోకి ఇస్తారు సో ఈ యాక్టివేటెడ్ చార్కోల్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న కెమికల్స్ అనేవి అబ్జర్వ్ చేస్తుంది సో నెక్స్ట్ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ఎన్జీ ట్యూబ్ ద్వారా మళ్ళీ మనం పంపించిన ఫ్లూయిడ్ని మనం బ్యాక్ డ్రైన్ చేయాలి సో ఈ విధంగా మన కెమికల్స్ని కడుపులో ఉన్న కెమికల్స్ని బయటికి తీయవచ్చు ఎన్జీ ట్యూబ్ ద్వారా సో ఇదొక యూజ్ ఈ ప్రొసీజర్ని గ్యాస్ట్రిక్ లాంగ్వేజ్ అంటారు సో ఇది పాయిజనింగ్ కేసులో ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది విత్ ఇన్ వన్ అవర్లో చేస్తే చాలా ఉపయోగం అనేది ఉంటుంది సో ఈ ఎన్జీ ట్యూబ్ అనేది ఎప్పుడు చేయకూడదు అంటే ఈ కాంట్రాఇండికేషన్స్ ఏంటి అంటే ఎవరికైతే నోటి నోస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ కొయినల్ అట్రేషియా నోస్ అబ్స్ట్రక్షన్ అండ్ నాసోఫారింగ్స్ అబ్స్ట్రక్షన్ ఇలాంటి కండిషన్స్లో లైక్ బేస్ ఆఫ్ ది స్కల్ అనేది ఫ్రాక్చర్ అయినా ఇలాంటి కండిషన్స్లో కూడా మనం ఎన్జీ ట్యూబ్ అనేది ఇవ్వకూడదు ఇది కాంట్రాఇండికేషన్ సో ఎన్జీ ట్యూబ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే ఇది మన ఒక్కొక్కసారి డిస్ప్లేస్ అయ్యి ఊపిరితిత్తులలో లంగ్స్లోకి వెళ్ళవచ్చు సో మరియు దీనివల్ల మనకు ఇంట్రాక్రేనియల్ ఇన్వేషన్ కూడా కావచ్చు బట్ ఇవి చాలా రేర్గా జరుగుతాయి సో మనకు పేషెంట్ మిస్ డిస్ప్లేస్ అనేది కడుపులోకి సరిగ్గా పోలేదని ఎలా తెలుస్తుందంటే డిస్ప్లేస్ అయిందంటే ఫస్ట్ పేషెంట్కి కాఫ్ వస్తుంది ఒకవేళ మనం ఇచ్చిన ట్యూబ్ అనేది ఊపిరితిత్తులకు పోతే దగ్గు వస్తుంది
గ్యాస్పింగ్ ఉంటుంది, రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉంటుంది, ఆయాసం వస్తుంది, ఇలాంటి లక్షణాలు అనేవి అవుపడితే ఏమంటే మనం ఆ ట్యూబ్ని ఏమంటే తీసేయాలి. తీసి మళ్ళీ అండర్ ద ప్రాపర్ గైడెన్స్లో మళ్ళీ తిరిగి మళ్ళీ ప్లేస్ చేయాలి. సో ఇది వీటి యొక్క ఇంజి ట్యూబ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. కొన్నిసార్లు బ్లీడింగ్ కూడా జరగవచ్చు, అందుకే బ్లీడింగ్ డిజార్డర్స్లో ఉన్న వారికి ఇంజి ట్యూబ్ అనేది ఇవ్వకూడదు. ఎంజి ట్యూబ్ అనేది మనం ప్రొసీజర్ ఎలా చేస్తామంటే, అసలు ఎంజి ట్యూబ్ అనేది ఎలా ప్లేస్ చేస్తామంటే, ఫస్ట్ మనం ట్యూబ్ తీసుకోవాలి. ఇవి ఎంజి ట్యూబ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. F14, F16, ఫైన్ బోర్ ఉంటుంది, లార్జ్ బోర్ ఉంటుంది. సో మోస్ట్ కామన్లీ ఫైన్ బోర్ అనేది యూజ్ చేస్తాము, ఎందుకంటే ఈజీగా వెళ్తుంది మరియు దానివల్ల ఎటువంటి బ్లీడింగ్ అనేది జరగదు. మరియు దీనివల్ల ఫస్ట్ ప్రొసీజర్ ఎలా చేయాలంటే, మనం ఫస్ట్ ఎంజి ట్యూబ్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే, మనం గ్లౌజెస్ వేసుకోవాలి. గ్లౌజెస్ వేసుకున్నప్పుడు మనం క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎంజి ట్యూబ్ తీసుకోవాలి. ఎంజి ట్యూబ్ని మనం నెక్స్ట్ లిగ్నోకైన్ తీసుకోవాలి. లిగ్నోకైన్ జెల్ ఉంటుంది, జెల్ అనేది లూబ్రికెంట్. దీని ద్వారా మనం పైప్ వేసుకుంటే ఈజీగా వెళ్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఎంజి ట్యూబ్ తీసుకోవాలి. నెక్స్ట్ లిగ్నోకైన్ని మనకి ఇక్కడ ముక్కు దగ్గర కొంచెం వేయాలి, మరియు మనం హ్యాండ్ మీద కొంచెం వేసుకోవాలి. సో ఈ ట్యూబ్ అనేది మెల్లమెల్లగా దీనికి లిగ్నోకైన్కి అటాచ్ చేస్తూ ముక్కులకు అనేది పంపించాలి. సో ఈ పంపించే విధానం అనేది మనకు ఎటువంటి రెసిస్టెన్స్ అనేది ఫీల్ కావకూడదు, అంటే మనం ట్యూబ్ వేసిన కొద్ది ఈజీగా వెళ్ళాలి. ఎటువంటి రెసిస్టెన్స్ వచ్చినా కానీ ప్రొసీజర్ అక్కడికి ఆపేసేయాలి. సో లేకపోతే బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, పర్ఫరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఇట్లా ఎక్కడ వరకు పంపించాలంటే, దీని మీద మార్కింగ్స్ అనేవి ఉంటాయి. అప్ టు 160 వరకు ఈ ట్యూబ్ అనేది లోపలికి పంపించవచ్చు. సో 160 దగ్గర మనకి నెంబర్ రాగానే అక్కడి వరకు స్టాప్ చేయాలి. అయిపోయిన తర్వాత మనకు కన్ఫర్మేషన్, ట్యూబ్ ప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ అనేది ఎలా తెలుసుకుంటామంటే, మనము ఇక్కడ ఉన్న ఈ రీజియన్ని ఎపిగ్యాస్టిక్ రీజియన్ అంటాము. సో ఈ రీజియన్లో మనం స్టెథోస్కోప్ పెట్టి ఫస్ట్ ఈ ట్యూబ్కి మనకు ఒక సిలిండర్ యాడ్ చేయాలి. 10 సీసీ సిలిండర్ తీసుకోవాలి, దాన్ని ఎయిర్తో ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ ఆ 10 సీసీ సిలిండర్ ద్వారా మనకు దేని గుండా ఎయిర్ని పంపించాలి. దెన్ ఏమంటే మనం ఇక్కడ స్ట్రెత్ పెట్టి సౌండ్స్ వినాలి. సో ఒకవేళ మనకు ప్రాపర్ ప్లేస్మెంట్ అయితే మనకు సౌండ్స్ అనేది వినబడుతుంది. సో నెక్స్ట్ ఇంకా కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఇది ఒక రేడియో టెక్. సో కాబట్టి మనం ఎక్స్రే తీసినప్పుడు కూడా మనకు కరెక్ట్ ప్లేస్ అయినా లేదా అని తెలుసుకోవచ్చు. సో ఎక్స్రే అనేది గోల్డ్ స్టాండర్డ్ అని చెప్పవచ్చు, కరెంట్ ట్యూబ్ అనేది ప్లేస్ కరెక్ట్ అయిందా లేదా అని. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎంజి ట్యూబ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటుంది, F14, F16. సో వీటి యొక్క F14 యొక్క లెంత్ వచ్చేసి, దీని యొక్క లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ 4.70 mm ఉంది. సారీ, ఇది ఎఫెక్టివ్ లెంత్ వచ్చేసి 10 2.0 mm ఉంది. దీని యొక్క టోటల్ లెంత్ వచ్చేసి 10 50 mm. ఇది 14 fg. ఇది ఒక రేడియో ఎఫెక్ట్. దీని యొక్క కంపోజిషన్ చూసుకుంటే, ఇక్కడ ఇచ్చిన చూసుకుంటే, ఇది రైల్స్ ట్యూబ్ ఇంటర్నల్ ఫీడింగ్ క్యాథెటర్ విత్ డ్యూయల్ పోర్ట్ ఫనెల్. సో ఇది నాన్ టాక్సిక్, నాన్ పైరోజెనిక్, స్టెరైల్ అండ్ కాషన్, డు నాట్ యూస్ ఇఫ్ ప్యాకింగ్ ఈజ్ డ్యామేజ్డ్. సో దీని మీద ఈ విధంగా ఉంది, డు నాట్ స్టెరిలైజ్ ఫర్ ఇంటర్నల్ న్యూట్రిషన్ ఓన్లీ, డు నాట్ యూస్ మోర్ దెన్ 7 డేస్. 7 డేస్ కంటే ఎక్కువ వాడకూడదు దీన్ని. నాన్ టాక్సిక్, నాన్ పైరోజెనిక్, స్టెరైల్, జెటబుల్. సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్, ఇంటిగ్రేటెడ్ విత్ ర్యాపిడ్ ఓపెక్ లైన్. సో రేడియో ఓపెక్ ఉంటుంది, సో అందుకే మనం ఈసీ అది ఎక్స్రే తీసినప్పుడు తెలుస్తుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 77 రూపీస్ ఉంది. దీని నెట్ క్వాంటిటీ వచ్చేసి 1 యూనిట్. సో ఇది ఫ్రెండ్స్, ఇది రాయల్స్ ట్యూబ్. ఇది ఇది సైజ్ వచ్చేసి ఇది 4 fg 16. సో దీని యొక్క లెంత్ వచ్చేసి 1050, టోటల్ లెంత్ 5050 mm, 1020 mm, 16 fg, 5.30 mm. సో సేమ్ ఇది ఫ్రెండ్స్, ఇది లిగ్నోకైన్ జెల్ యూజ్డ్ యాజ్ లూబ్రికెంట్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎంజి ట్యూబ్.